కూతురు కి ఆస్తిలో సమాన హక్కు అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం మరి అంశం గురించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మనతో ఉన్నారు బి వరుణ్ గారు హైకోర్టు అడ్వకేట్ సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ కూతురు కి ఆస్తిలో సమాన హక్కు అని అన్నాం అవునండి అంటే మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉంది అని అంటున్నారు కదా సో దాని గురించి వివరంగా తెలియజేస్తారా హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఏదైతే రివైజ్ అయిందో సెప్టెంబర్ 9th 2005 నుంచి మహిళలకు కూడా తన బ్రదర్స్ తో పాటు సమానంగా ఆస్తిలో వాటా హక్కు ఉంది ఓకే వాళ్ళు తీసుకోవచ్చు అని వచ్చిందండి హిందూ సక్సెషన్ యాక్ట్ పరంగానే కూతురికి ఆస్తిలో వాటా ఉంది ఓకే ఇది ఏ ఇయర్ లో వచ్చిందంటారు సార్ అసలు యాక్చువల్ గా మనకు స్టేట్ లా కమిషన్ తీసుకున్నప్పుడు అంతకు ముందు సెంట్రల్ లా కమిషన్ కి పార్సల్ చేసినప్పుడు కూడా దానికన్నా ముందు ఇక్కడ శ్రీ నందమూరి తారక రామారావు గారు అప్పుడు తను కూతురికి వాళ్ళ అబ్బాయిలకి ఇద్దరికి సమానంగా వాటా పంచారు తను ఒక సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కూడా ఈక్వల్గా సమాన హక్కు ఉంది అని చెప్పేసి ఆయన పంచి ఎందుకంటే అప్పట్లో కొన్ని ఇష్యూస్ వచ్చాయి డౌరీ డెత్స్ అని చాలా మహిళల మీద వేధింపులు ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇలాంటివన్నీ జరగకూడదు ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఫర్దర్గా ఎవరు కూడా మనీ విషయంలో కానీ ప్రాపర్టీ విషయంలో కానీ ఆడవాళ్ళు ఎవరు ఇబ్బంది పడొద్దని తను తీసుకున్న డెసిషన్ స్టేట్ లా కమిషన్ కన్సిడర్ చేసింది యూనియన్ లా కమిషన్కి వెళ్ళింది అక్కడ కూడా సవరణలు జరిగాయి తర్వాత ఎప్పుడైతే మనకు హిందూ సక్సెషన్ యాక్ట్ మనకు రివైజ్ అయిందో యాజ్ ఆన్ డేట్ సెప్టెంబర్ 9 2005 నుంచి వాళ్ళు కూడా అర్హులే అని అప్పటి నుంచి కూడా వస్తున్నాయి అది అంటే 2005 నుంచి మనకి అంతకు ముందు వాళ్ళు అంటే కొంతమంది ఇప్పుడు ఏంటంటే కాల్ చేస్తూ ఉంటారు కొంతమంది అడుగుతూ ఉంటారు ప్రేక్షకులు మరి 2005 కన్నా ముందు ఉంటాం కదండి మేము ఎప్పుడో 85లో వచ్చింది కదా సో అప్పుడు కూడా మ్యారేజ్ చేసుకున్నాము మాకు రాదా అన్న కాన్సెప్ట్ వస్తుంది యాక్చువల్గా మనకు వినితా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లేడీస్కి బై బర్త్ అంటే డాటర్స్కి బై బర్తే ఆస్తిలో హక్కు ఉందని వచ్చింది అంతకు ముందు కూడా ఈవెన్ 2005 ముందు కూడా ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో ఇచ్చారు సో అలా కూడా సొసైటీలో చాలామంది కూడా ఎవరు వాళ్ళ కూతుర్లు ఇట్లా ఆస్తి విషయంలో ఇబ్బంది పడకూడదు ఎట్లాంటి ఇష్యూస్ రావద్దని కూడా సమానంగా ఇచ్చారు ఈక్వల్గా చూసారు ఇచ్చారు దర్ మెనీ ఇన్స్టెన్సెస్ లైక్ దట్ కాకపోతే కోర్టు ద్వారా వచ్చిన ఆర్డర్ కోర్టు ద్వారా వచ్చిన తీర్పు జడ్జిమెంట్ వల్ల ఎక్కువ వెయిటేజ్ ఉండి నెక్స్ట్ ఎవరైనా అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకి వచ్చే అవకాశం బాగుంటుంది ఓకే సార్ ఇక్కడ కొంతమంది అంటూ ఉంటారు సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటే స్వార్జితము అంటూ ఉంటారు స్వార్జితంగా కష్టపడితేనే ఒక తండ్రి అది కూతురికి వస్తుందా రాదా యాక్చువల్గా ఇప్పుడు ప్రాపర్టీస్లో మనకు రెండు రకాలు ఉన్నాయి ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే తాతల ద్వారసత్వంగా వచ్చింది సో అక్కడ తండ్రికి ఎంత ఆస్తిలో వాటా ఉంటుందో వాళ్ళ కూతురికి కానీ కొడుకులకు కానీ అంతే హక్కు ఉంటుంది సో ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఎవరికైనా సమానంగా తీసుకోవచ్చు అయితే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో కూడా అక్కడ ఒక ఆప్షన్ ఉంది సో కష్టార్జితం ద్వారా తండ్రి చేసుకుంటాడు కాబట్టి ఆస్తి అది అవసరమైతే వాళ్ళు ఒక ఛారిటీకి ఇవ్వచ్చు దీనికన్నా డొనేషన్ ఇవ్వచ్చు ఒక ఫండ్గా ఇవ్వచ్చు మనకు చూస్తే బిల్ గేట్స్ కానీ వారెన్ బఫెట్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఛారిటీస్ ఇచ్చారు ఈవెన్ ఫేస్బుక్ జుకర్బర్గ్ కూడా చాలా ఛారిటీస్ ఇచ్చారు అది వాళ్ళ ఇష్టం బికాస్ దేర్ అక్వైర్డ్ కానీ అక్కడ కూడా కూతురికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు వినితా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో బై బర్తే ఉందన్నప్పుడు ఇది సెల్ఫ్ అక్వైర్డ్ అయినా ఆన్సెస్ట్రల్ అయినా ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది ఓకే అలా అంటే ఆన్సెస్ట్రల్ కూడా ఆన్సెస్ట్రల్ అనేది మామూలుగా వంశపారంపర్యంగా హెరిటేజ్గా వచ్చేది ఆస్తి అది ఆడవాళ్ళకు కూడా ఉంది అని చెప్పి అని అన్నారు బట్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ఎక్కడైతే స్వార్జితం ఉందో స్వార్జితం సంపాదించింది ఆయన ఎవరికన్నా ఇవ్వచ్చు అంటే వాళ్ళ కూతుర్లకి కొడుకులకి ఇవ్వాలని రూల్ లేదు ఆయన చారిటీస్కి ఇవ్వచ్చు లేకపోతే ఇంకా సమాధర ఎవరికైనా ఆయనకి ఆస్తి ఇచ్చే హక్కు ఉంటుందంటారు ఎస్ ఎవరికైనా ఇచ్చే దాంట్లో ఆయన ఆప్షన్ అని మనం చెప్పుకున్నప్పుడు కూతుర్లు కూడా ఇవ్వచ్చు అనేది ఉంది జనరల్గా ఏంటంటే మనం చూస్తుంటాం కేసెస్లో ఈ పార్టిషన్ సూట్స్ కేసు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉంటే జనరల్గా అడ్డుపడుతుంటారు అంటే వాళ్ళకి అంతకుముందు ఇచ్చారు ఇలా అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వకుండా చేస్తుంటారు సో అక్కడ ఎవరికైనా ఇచ్చేవచ్చు అన్నప్పుడు ఈవెన్ కూతురికి కూడా ఇవ్వచ్చు లేకపోతే మీరు అన్నట్టుగా ఛారిటీ ఇవ్వచ్చు ఫండ్స్ ఇవ్వచ్చు ఏదైనా స్కూల్ డొనేషన్ ఇవ్వచ్చు టెంపుల్ ట్రస్ట్కి ఇవ్వచ్చు ఇట్స్ అప్ టు దేర్ విష్ ఎందుకంటే ఎంతైనా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ వాళ్ళ కష్టార్జితం కాబట్టి ఇట్స్ అప్ టు దేర్ విష్ కానీ అక్కడ కూడా ఒక ఆప్షన్ అనేది తప్ప సెల్ఫ్ అక్వైర్డ్ కూతుర్లకి ఇవ్వకూడదని ఎక్కడ రూల్ లేదు ఏ జడ్జిమెంట్ లేదు బికాస్ ఎట్ ద మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఓన్ చిల్డ్రన్ అది డాటర్ కానీ సన్ కానీ వాళ్ళ పిల్లలే ఒకరిని ఎక్కువగా తక్కువగా చూడటం కూడా కరెక్ట్ కాదు రాజ్యాంగ పరంగా కూడా చూసుకుంటే మనకు అందరినీ సమానంగానే చూడాలి సో ఇంట్లోనే అది స్టార్ట్ అవ్వాలి కదా సో ఖచ్చితంగా వాళ్ళకు అర్హులే తీసుకోవడానికి
సో ఇక్కడ కొన్ని కాన్సెప్ట్లు ఏంటంటే తండ్రి చనిపోతారండి, అంటే తండ్రికి ఆస్తి ఉంటుంది బట్ ఆయన చనిపోతారు కానీ వీలునామా ఎవరి పేరు మీద రాయరు. అప్పుడు మహిళలకి మరి ఎవరైతే కూతురు ఉంటారో కొడుకులతో సమానంగా ఆస్తి వస్తుందంటారు. ఖచ్చితంగా వస్తుంది. రీసెంట్గా కర్ణాటక హైకోర్టులో ఇదే విషయం మీద జడ్జిమెంట్ వచ్చింది. సో తండ్రి వీలునామా రాయకుండా మరణించినా కూడా వాళ్ళ హక్కు ఉంది, వాళ్ళు తర్వాత వీలునామా అది ప్రాపర్టీ తీసుకోవడానికి షేర్లో వాటా తీసుకోవడానికి అని చెప్పేసి. జనరల్గా వీలునామా అనేది వాళ్ళు వ్యక్తులు ఉన్నప్పుడే రాస్తారు. అది ఇంప్లిమెంటేషన్ వ్యక్తి మరణించినప్పుడు కానీ డిసీజ్ అయినప్పుడు వాళ్ళకి మిగతా వాళ్ళకి వస్తుంది. కానీ ఒకవేళ ఏమీ చేయకుండా సపోజ్ ఏదో హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు కరోనా టైంలో చాలామంది జరిగింది, అలా జరిగినా కూడా కూతుర్లకి సమాన హక్కుగా తీసుకోవచ్చని రీసెంట్ కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. కొన్ని సందర్భాల్లో వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తిని ఓన్లీ మా కొడుకులకి మాత్రమే ఇస్తాము, మా మనవాళ్ళకి మాత్రమే ఇస్తాము, కూతుర్లకి ఇందులో ఎలాంటి హక్కు లేదు అని చెప్పి ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా మనవాళ్ళకే ఇస్తున్నారు. ఇక్కడ కూతుళ్ళు లేరు, మనవరాళ్ళు లేరు, మనవరాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వను అంటున్నారు. అది నిజంగా చెల్లుతుందంటారా? లేదు అంటే మనవాళ్లతో పాటు మనవరాళ్ళు కూడా కేసు ఫైల్ చేసుకోవచ్చు అంటారా? యాక్చువల్గా మన హిందూ ఫ్యామిలీ ట్రీ ఏవైతే ఉన్నాయో మెయిన్గా తీసుకుంటే సెక్షన్లో ఇప్పుడు తాతల ఆస్తికి మీద మనవాళ్ళకి హక్కు ఉంటుందని మొదటి నుంచి ఉంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొందరు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కానీ ఎవరైనా ఇట్లనే హ్యాబిట్స్కి అలవాటు పడ్డారనుకోండి, వాళ్ళు ఫర్దర్గా ఆస్తి ఉంచరు, వాళ్ళ చేతిలో పెడితే ఇంకా ఫర్దర్గా ఆస్తి దక్కదు అన్న సిచ్యువేషన్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తర్వాత జనరేషన్స్కి వాళ్ళ పేరు మీద రాయడానికి, ఎందుకంటే కొన్ని కేసెస్లో మేము చూసాం కాబట్టి వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళ పేరు మీద రాయడానికి వాళ్ళకి రెడీగా ఉన్నారు. ఈవెన్ వీలునామా కూడా వాళ్ళ పేరు మీదనే చేస్తాం అంటున్నారు బికాస్ ఆఫ్ సబ్ సిచ్యువేషన్స్, ఆర్ ఫాదర్ ఏం జాబ్ చేయకుండా లేకపోతే బిజినెస్ అన్ని లాస్ చేస్తే ఇంకా ఉన్న ప్రాపర్టీ కూడా ఇచ్చేసామంటే దెర్ ఇస్ నో స్కోప్, ఫర్దర్గా లైఫ్ ఉండదని. కానీ అక్కడ కూడా మనవరాళ్ళకి ఇవ్వడం అనేది ఇప్పటివరకు అయితే లేదు, ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇవ్వచ్చు. ఇక్కడ డాటర్ అయినా గ్రాండ్ డాటర్ అయినా మనం ఒకటి అర్థం చేసుకోవాలండి, అల్టిమేట్గా వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో ఒక మెంబర్స్ వాళ్ళు, దే ఆర్ నాట్ అవుట్ సైడ్ పీపుల్. సో ఒకళ్ళని ఎక్కువగా తక్కువ చూడడం అనేది తప్పు, అది మొదటి నుంచి సమానంగా ఉండాలనేది ఈ కోర్టు కూడా న్యాయం చెప్తుంది మనకు. ఓకే, సో వాళ్ళు ఇవ్వకపోవడం అనేది ఉండదు. కాకపోతే జనరల్గా కొందరు సిబ్లింగ్స్ కానీ ఎవరైనా అడ్డుపడవచ్చు, దాన్ని వాళ్ళు సెటిల్ చేసుకోవడం బెస్ట్. ఇవ్వాలనే కోర్టు చెప్తుంది, ఒక లాయర్గా నేను కూడా ఇవ్వాలని చెప్తా. అది మనవరాళ్ళకే ఇవ్వకూడదు, మనవాళ్ళకి ఇవ్వాలనేది ఏమీ లేదు, దే క్యాన్ గివ్. ఇక్కడ ఒక పదం ఉంది సార్, ఇదివరకటి నుంచి ఎప్పటి నుంచో వస్తున్నది ఏంటంటే కట్నం ఇచ్చాము అని అంటున్నారు. అంటే అంతకుముందు ఇప్పుడు ఇప్పుడు బ్యారియర్స్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు, కట్నం గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే దీని గురించి చట్టాలు కూడా వచ్చాయి కాబట్టి పబ్లిక్ ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. బట్ మ్యారేజ్ టైంలోనే మేము ఇంత కట్నం ఇచ్చేసాము, లేదు అంటే స్త్రీధనం ఇచ్చేసాము, సో ఇప్పుడు మేము ఆస్తిలో ఇవ్వాల్సిన రూల్ లేదు అని కూడా కాన్సెప్ట్ ఉంది. ఇదంతవరకు ఆస్తిలో ఇవ్వాల్సిన రూల్ లేదని ఎక్కడ కోర్టు కానీ న్యాయస్థానాలు కానీ సుప్రీంకోర్టు నుంచి మామూలు ట్రయల్ కోర్ట్స్ వరకు కూడా ఎక్కడ లేదు. అది కట్నం ఇచ్చారా ఇవ్వలేదా లేకపోతే స్త్రీధన్గా గిఫ్ట్గా ఇచ్చారా, జనరల్గా స్త్రీధన్ అంటే ఒక అమ్మాయికి తనకు పెళ్లికి ముందు కానీ పెళ్ళి అయిన టైంలో కానీ లేకపోతే చిల్డ్రన్ అయిన టైంలో కానీ ఒకవేళ విడో అయిన టైంలో కానీ తన ఫ్రెండ్స్ నుంచి కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ వస్తే ఒక గిఫ్ట్గా మూవబుల్ కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వస్తే దాన్ని స్త్రీధన్ కింద కన్సిడర్ చేస్తారు. నువ్వు గిఫ్ట్గా ఇచ్చినంత మాత్రాన ప్రాపర్టీ ఇవ్వకూడదు అనేది ఉండదు. అండ్ జనరల్గా కొడుకులకే ఇవ్వాలన్న రూల్ కూడా ఇక్కడ లేదు. ఈ రోజున మనం చూస్తుంటే ఎంతోమంది కంపెనీ సీఈఓస్ కూడా అవుతున్నారు, కోర్టులో జడ్జెస్ అవుతున్నారు. మన సుప్రీంకోర్టు త్వరలో కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక లేడీయే, నాగరత్న మేడం గారు. సో ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు కాబట్టి అందరూ అర్హులే. వాళ్ళకి ఎన్నో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, పర్సనల్ సెటిల్మెంట్స్ ఉంటాయి, చిల్డ్రన్ ఉంటారు, దే కెన్ ఆస్క్. సో ఇక్కడ కట్నం ఇచ్చాము అనేది ఏం లేదు, అండ్ కొందరు కట్నం కూడా తీసుకోరు. సో ఇట్ డజంట్ మ్యాటర్, వాళ్ళు కట్నం ఇచ్చినంత మాత్రం మేము ఇవ్వకూడదు అని మేము ఇవ్వమని చెప్పేసి పేరెంట్స్ ఒకవేళ అనొచ్చు లేకపోతే బ్రదర్స్ కానీ ఎవరైనా అడ్డుపడవచ్చు. కానీ కోర్టు పరంగా చూసినా ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈక్వల్గానే ఇవ్వాలి అని చెప్తారు. ఎక్కడా కూడా ఇవ్వకూడదు, లేకపోతే వాళ్ళ జాబ్ చేసినా లేకపోతే వేరే బిజినెస్ చేసినా వాళ్ళు ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారు కదా, ఇంకా ఎందుకు ఇవ్వడం అనేది లేదు. యాజ్ పర్ ద లా ఆర్ యాజ్ పర్ ద జ్యుడిషియర్ ఎక్కడా కూడా ఆ బౌండరీ అనేది లేదు, బోత్ ఆర్ ట్రీటెడ్ ఈక్వలీ. అలా అంటే ఇప్పుడు ఉమెన్కి ఎంతోమందికి డౌరీ ఇచ్చారని అంటున్నాం, మరి బ్రదర్కి ఐ మీన్ ఆ అమ్మాయి యొక్క బ్రదర్కి చదువుకు కానీ వాళ్ళకి బైక్స్ నుంచి మొదలు పెడితే తీసుకుంటే ఎంతో ఎక్స్పెన్సెస్ అవుతుంటాయి, ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ స్కూల్ వెల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ చదివిస్తున్నారు. మరి
ఇవన్నీ ఇచ్చారు కదా, మేము అసలు ఫ్యామిలీలో కూడా ఇవ్వకమని కూడా పేరెంట్స్ అనొచ్చు, లేకపోతే సొసైటీ అనొచ్చు. సో ఇలాంటివి తీసుకుంటే చాలా వెళ్తాయి, కానీ కోర్టు పరంగా యాజ్ పర్ ద జుడిషియరీ బోత్ ఆర్ ఈక్వల్ ఎలిజిబుల్. ఓకే, సో ఎలిజిబుల్ కాబట్టి ఎవరైనా వాళ్ళకి హక్కు ఉంటుంది ఆటోమేటిక్గా. సార్ మరి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది, ఫస్ట్ మ్యారేజ్ కాకుండా. ఫస్ట్ మ్యారేజ్ పిల్లలకి ఎలాగా ఆస్తిలో హక్కు ఉంటుంది అంటారు, మరి సెకండ్ మ్యారేజ్లో వైఫ్ కానీ పిల్లలకి కానీ హక్కు ఉంటుంది అంటారు, ఎవరికి హక్కు ఉంటుంది? యాక్చువల్గా మన హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 పరంగా ఒక వైఫ్ ఉన్నప్పుడు, ఐ మీన్ ఒక హస్బెండ్ ఉన్నప్పుడు కానీ ఒక స్పౌజ్ ఉన్నప్పుడు వేరే పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి నల్ అండ్ వాయిడ్, అంటే ఆ పెళ్లి చెల్లదు. మ్యారేజ్కి ముందు ఏ స్పౌజ్ ఉండదు, అట్లీస్ట్ డైవర్స్ అనే ఉండాలి వాళ్ళకి, వాళ్లే ఉండాలి, అప్పుడైతేనే బోత్ హస్బెండ్కి కానీ వైఫ్ కానీ ఆ మ్యారేజ్ చెల్లుతుంది. ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ అ వ్యాలిడ్ మ్యారేజ్. కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రాంతాల్లో అది ఒక కష్టంగా కూడా కొన్నిసార్లు పేపర్స్లో కూడా మనం చూసాం, ఒకేసారి ఇద్దరిని మ్యారేజ్ చేసుకున్నారు. సరే కేసు ఏంటి అదే ఉండొచ్చు, కానీ మ్యూచువల్గా ఈక్వల్గా వాళ్ళు ఓకే చేసినప్పుడు ఈవెన్ లా కూడా ఎవరు ఇంటర్ఫియర్ కారు. ఎప్పుడైనా ఇష్యూ ఉన్నప్పుడే వాళ్ళు న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతుంటారు. కొన్ని సందర్భాలు సెంటిమెంటో ఇద్దరికి ఒకళ్ళు నచ్చో, కొన్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ జరుగుతున్నాయి, అవి ఇప్పటికీ జరుగుతున్నాయి. ఎస్, ఇప్పటికీ జరుగుతున్నాయి. రీసెంట్గా రాజస్థాన్లో జరిగింది ఇట్లాంటివి, ఒకేసారి ఇద్దరిని మ్యారేజ్ చేసుకున్నాడు ఒకే పెళ్లి వేదికలో. ఏంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద? మ్యూచువల్ అండర్స్టాండింగ్ కొన్నిసార్లు వారి ఫైనాన్షియల్గా పోర్గా ఉండటం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ ఉండవచ్చు, డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు ఒక్కొక్కళ్ళకి, కానీ జరిగినవి అయితే ఉన్నాయి. కానీ ఇలా జరగాలని కోర్టు ఎప్పుడు ఎంకరేజ్ చేయదు, కానీ ఆ పుట్టిన పిల్లలు అనాథలుగా మారొద్దు, వాళ్ళు సోషల్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మారొద్దు, వాళ్ళ బాగు కోసం ఒకవేళ నాన్ వాయిడ్ మ్యారేజెస్కి వాళ్ళు పుట్టినప్పటికీ దే క్యాన్ ఇన్హెరిట్ ద ప్రాపర్టీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ సెల్ఫ్ అక్వైర్డ్ ఆర్ ఆన్సెస్టర్లని. రేవణ సిద్ధప్ప వర్సెస్ మల్లికార్జున్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ అది. ఇప్పుడు మనం మ్యారేజెస్ గురించి మాట్లాడుకున్నాం సార్, ఇప్పుడు మ్యారేజెస్ అనేవి కూడా జరగట్లేదు, ఓన్లీ సహజీవనాలే జరుగుతున్నాయి కదా. సహజీవనంలో కూడా కొత్తగా పిల్లలు అనేది కలుగుతున్నారు, అప్పుడు వాళ్ళకి మరి అలాంటి సహజీవనంలో ఉన్న వాళ్ళ పిల్లలకు కలిగినప్పుడు వాళ్ళకు కూడా మరి ఆస్తిలో సమాన హక్కు ఉంటుందంటారు. ఇలాంటివి కేసెస్ ఈవెన్ కూడా మన కంట్రీలో త్రూఅవుట్ ఇండియాలో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి, అస్తమయం మీరు అన్నది కూడా. కానీ ఇంకా వీటికి కూడా కంప్లీట్ జడ్జ్మెంట్స్ అనేవి ఎక్కువగా రాలేదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఎప్పుడు కూడా కోర్టు ఈ సహజీవనాన్ని మన కంట్రీలో ఎంకరేజ్ చేయొద్దు. ఓకే, సహజీవనాన్ని అనేది మన ఇండియన్ కల్చర్ కాన్సెప్ట్ కాదు, ఎక్కడో ఫారెన్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ అది. అది ఎక్కడో మ్యారేజ్ డిస్టర్బెన్స్ వలనో, కొందరికి మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేకునో, లేకపోతే డైవర్స్ కేసెస్ ఎక్కువ అవుతుంటే, రేపు వీళ్ళకి అదే పరిస్థితి అవుతుంది, ఒక 2 ఇయర్స్ వాళ్ళతో ఉంటే వాళ్ళ మంచి చెడు తెలుస్తుంది, తర్వాత వీ కెన్ గో అహెడ్ లేకపోతే వద్దనుకున్నట్టు ఏదో కంపెనీ డీల్లాగా అనుకుంటున్నారు. బట్ జనరల్గా అయితే దాన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు, ఇటు పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేయరు, ఈవెన్ కోర్ట్స్ జ్యుడిషియరీ కూడా ఎంకరేజ్ చేయదు. కానీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు సహజీవనం చేసినా బోత్ ఇక్కడ తల్లిదండ్రులు ఈక్వల్ ఇంపార్టెంట్ అండి. ఎవరికైతే వాళ్ళు పేరెంట్స్ పుట్టారో ఫాదర్ ఇవ్వాలని లేదు, మదర్ కూడా ఇవ్వచ్చు. ఇక వాళ్ళ ఇష్టంతో వాళ్ళు సహజీవనం చేస్తున్నారు, వాళ్ళు జాబ్ చేసినా బిజినెస్ చేసినా ఏది చేసినా వాళ్ళు పుట్టిన పిల్లలకి దే ఆర్ వాళ్ళకి హక్కు కాదు, అది వాళ్ళ బాధ్యత, ఇవ్వాల్సిన బాధ్యత. సో అలానే జరుగుతున్నాయి. కోర్టు వరకు వెళ్ళిన కొన్ని అంశాలు ఉన్నాయి, అంటే త్రూఅవుట్ మన కంట్రీ పాపులేషన్ తీసుకుంటే 140 crores కట్టినప్పుడు ఇలాంటివి చూస్తే ఇంకా వస్తున్నాయి, బిగినింగ్ స్టేజ్లో ఉన్నాయని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ మనం ఇందాక మాట్లాడుకున్న పార్టిషన్ సూట్స్ జనరల్గా అవి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ ఏంటంటే ఇప్పుడిప్పుడు వస్తున్నాయి, బట్ దే ఆర్ ఎలిజిబుల్, ఎలిజిబిలిటీ కన్నా వాళ్ళ బాధ్యత వాళ్ళకు పుట్టిన వాళ్ళకి ఇవ్వడం, అది సహజీవనం కావచ్చు, లేకపోతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు డైవర్స్ అయ్యి వేరే వాళ్ళతో ఉన్నా కూడా, లేకపోతే మ్యారేజ్ ముందు కూడా వాళ్ళు ఉన్నా కూడా, అది వాళ్ళ బాధ్యత, వాళ్ళు ఇవ్వాల్సిందే. అది కోర్టు ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుందంటే కోర్టుకి వాళ్ళు అప్లై చేసుకొని వీళ్ళు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఎల్డర్స్ అయ్యో, వాళ్ళు మాకు ఏ వాట ఇవ్వలేదు ఇట్లా అంటే అప్పుడు కోర్టు న్యాయం చేయాల్సి వస్తుంది. దే విల్ కన్సిడర్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అండ్ జడ్జ్ విల్ గివ్ ద జడ్జ్మెంట్. కానీ జనరల్గా ఫైనాన్షియల్ కాస్త సౌండ్ ఉన్న వాళ్ళు ఇవన్నీ చేస్తారు కాబట్టి అది వాళ్ళ బాధ్యత, వాళ్ళు ఇవ్వాల్సింది వస్తుంది కూడా. కానీ మన కల్చర్ కానీ కోర్టు కానీ వీటిని ఎంకరేజ్ చేయొద్దు, చేయకుండా ఉంటేనే మంచిదని యాజ్ ఎ లాయర్ నా అభిప్రాయం కూడా. లా పాయింట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు లా పాయింట్. దట్టు చేయట్లేదు కూడా కదా సార్, అంటే మన సొసైటీ మన లా ఇవన్నీ కూడా సహజీవనం అనేది ఎక్కువగా ఎంకరేజ్ చేయట్లేదు.
ఇంకా ఈవెన్ థర్డ్ జెండర్ కైనా ఆహ్వానిస్తున్నారు, వాళ్ళకి వాళ్ళకు కూడా ఇస్తున్నారు, అలాంటి కేసు ఏమైనా ఉందంటారా? వాళ్ళకు కూడా యాక్చువల్గా ఈ మధ్య రీసెంట్ కాలంలో వాళ్ళని కూడా కన్సిడర్ చేశారు హ్యూమన్ బీయింగ్గా, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. అండ్ బాధాకరమైన విషయం అంటే కొన్ని చోట్ల దే ఆర్ బీన్ ఇల్ ట్రీటెడ్, ఏదో పిల్లల్ని తీసుకెళ్తున్నారు ఇట్లా అని ఆరోపణలతో వాళ్ళని కొడుతున్నారని కూడా రీసెంట్గా న్యూస్లో వచ్చింది. బట్ నా ఒక అపీల్ ఏంటంటే వాళ్ళని కూడా మనుషులనే చూడండి, ఎందుకంటే అర్ధనారీశ్వరులని కూడా వాళ్ళని అంటారు, వాళ్ళని ఇల్ ట్రీట్ చేయకూడదు. కొన్ని చోట ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా అయ్యారు ఇండియాలో, మన కేరళలో కూడా అయ్యారు. సో మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇల్ ట్రీట్ చేయకూడదు. ఇప్పుడు ఒకళ్ళు ఆస్తి ఇస్తేనే అందరూ బతికే పరిస్థితులు లేదు, చాలామంది మన కంట్రీలో వాళ్ళ కష్టంతో పైకొచ్చిన వాళ్ళే. ఇంతకిందుకు మన రాజ్యాంగం రాసిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళే, ఎట్లాంటి పరిస్థితి నుంచి ఎంత స్థాయికి ఎదిగారు. సో ఎవరైనా కష్టం చేస్తే ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది, రిజల్ట్స్ ఉంటాయి, కానీ మనం ఎంకరేజ్ చేయకపోయినా వాళ్ళని మనం ఏమనుకోరు. సో సొసైటీ షుడ్ నాట్ త్రో దెమ్ అవుట్. వాళ్ళకి ప్రాపర్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా కోర్ట్స్ అయినవే చెప్తాయి, ఉంటే ఇవ్వాల్సిందే వాళ్ళకి కూడా, లేదంటే అప్ టు దెమ్, కానీ వాళ్ళని ఇల్ ట్రీట్ చేయకూడదు అది. అండ్ మనము కూడా తీసుకుంటే ఇందాక మనము ఏదైతే సహజీవం గురించి మాట్లాడినాం, ఇవన్నీ కూడా యాక్చువల్గా కంట్రీలో రాకూడదు. ఎందుకంటుంటే మనం శ్రీరాముడి గురించి చెప్పుకుంటాం, సరే హిందూ లాలో అన్నీ వస్తున్నాయి, బేసిక్గా అదే ఫోకస్ చేస్తున్నాం మనం. ఎందుకంటే ఒక మ్యారేజ్ అనేది ఒక మంచి వ్యవస్థ, ఒక కుటుంబ వ్యవస్థ, ఇలా ఉండాలి. ఒక రోల్ మోడల్గా మన యాన్సిస్టర్స్ కూడా మనకు చెప్పారు. మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా మనకు సప్తపది అనే దానికి కూడా స్పెషల్ ఫోకస్ ఉంది. రీసెంట్గా కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చాయి, సప్తపది జరగకున్నా కూడా మ్యారేజ్ చెల్లదని చెప్పేసి. అరుంధతి నక్షత్రం కాడి నుంచి ప్రతి ఒక్క సినారియో మ్యారేజ్లో ఉంటుంది. అవన్నీ ఎవరు పెద్దలు అందించినాయి, ఈవెన్ వేదిక్ పీరియడ్ నుంచి కూడా తీసుకునే ఉన్నాయి చాలా. సో అందరూ వాళ్ళు మనకు ఒక రోల్ మోడల్స్, మనం వాళ్ళలాగో ముందుకెళ్ళాలని ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కడో వెస్టర్న్ కల్చర్ నుంచి వచ్చింది సహజీవనమని ఇంకోటి అని అవి ఎన్ని రోజులు ఉంటాయండి, అక్కడే లేదు, అక్కడే కరెక్ట్గా ఉండరు, ఇక్కడికి వచ్చినాక అది నడవదు కదా. ఎప్పుడో శ్రీరాముని మనం ఇప్పటికీ కలుస్తున్నామంటే ఏంటది, వాళ్ళ యొక్క నైతిక విలువలు అవన్నీ మనం ముందుకు తీసుకోవాలి యాజ్ అ సిటిజన్స్. ఇది ఒక లాయర్గా మాకు చెప్పాలనిపించింది, హోప్స్ ఆర్ దట్ విల్ గో ఫార్వర్డ్. ఓకే సార్, మరి ఆడవాళ్ళకి స్త్రీదని ఇస్తూ ఉంటారు కదా, అది వాళ్ళు వాళ్ళ అమ్మాయిలకు ఇవ్వచ్చా, వాళ్ళ పుట్టే అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చా? అంటే ఇప్పుడు ఆడపిల్ల ఆస్తి కదా, అది ఆడవాళ్ళ ఆస్తి కూతురికే వస్తుందా లేదంటే కొడుకులకు కూడా వస్తుందా? స్త్రీధన్ అనేది బేసిక్గా గిఫ్ట్ కిందగానే కన్సిడర్ అవుతుందండి. మనకు జనరల్గా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏది ట్యాక్స్లు ఉండవు చూడండి, అట్లా అది ఇష్టంతో ఇచ్చింది. ఓకే, ఇప్పుడు మామూలుగా ఒక ఫంక్షన్ చేసినా బర్త్డే చేసినా ఎవరో గిఫ్ట్ ఇస్తారు, ఆ గిఫ్ట్ అనేది కంపల్సరీ అని ఏమి ఉండదు, అందరూ స్త్రీధన్ ప్రాక్టీస్ ఏం చేయలేదు. కానీ జనరల్గా మ్యారేజ్ జరుగుతున్నప్పుడు కానీ, మ్యారేజ్ ముందు కానీ, లేకపోతే చిల్డ్రన్ అయ్యే టైంలో కానీ, లేకపోతే సపోజ్ కొన్ని కారణాల వల్ల తను విడో అయితే, హస్బెండ్ డిజీజ్ అయ్యి హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా, వాళ్ళకి మూవబుల్ కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు శ్రీధన్ అలా కంటిన్యూ చేసుకుంటారు, వాళ్ళ లైవ్లీహుడ్కి యూజ్ చేసుకుంటారు. కానీ ఇట్లాంటి శ్రీధన్లో జనరల్గా మేము చూసే సినారియోలు ఎక్కడైందంటే అది అండర్స్టాండింగ్లో పోతుంది. సో ఎక్కడ కూడా మనకు దానికి అబ్జెక్షన్స్ ఉండవు, ఎందుకంటే తెలిసే ఇస్తారు. ఒక మ్యారేజ్ అప్పుడు ఇస్తున్నారు అనుకోండి, బ్రదర్స్కి తెలియకుండా ఉండదు కదా, బ్రదర్స్ తెలియ అప్పుడు అరేంజ్ మ్యారేజ్ కల్చర్ మనది బేసికల్గా. ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తెలుసుగా ఏమిస్తున్నారో ఎంత ఇస్తున్నారో అనేది, సో దానికి ఇష్యూస్ ఉండవు. దే ఆర్ అప్రోచింగ్ ద కోర్ట్స్ అండ్ దే ఆర్ ఫైటింగ్. కానీ ఇక్కడ ఒక అవకాశం ఏంటంటే కోర్టులో కేసు ఉన్నంత వరకు అది సేల్ డీడ్ చేయడానికి ఉండదు, గిఫ్ట్ డీడ్ చేయడానికి ఉండదు, మార్ట్గేజ్ చేయడానికి ఉండదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఏ రకంగా కూడా ఉండదు. ఈ సో కోర్టులో కేసెస్ అడ్వాంటేజ్ అంటే అది తీర్పు వచ్చిన రోజు వేరు, కానీ ఇటు చిల్డ్రన్ ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా రాదు. ఓకే, అది ఇట్ గోస్ ఆన్ అంతవరకు అంతే. ఇవి ఎన్ని ఇయర్స్ పట్టచ్చు సార్? అసలు వన్స్ ఒకసారి ఇవాళ కలకత్తా హైకోర్టు ఇండియా ఫస్ట్ హైకోర్టు, ఇండియాలో ఫస్ట్ హైకోర్టు అది. 72 ఇయర్స్ తర్వాత ఒక జడ్జిమెంట్ వచ్చింది రీసెంట్గా, 72 కొన్ని కేసెస్లో. ఒక బాంబే హైకోర్టులో 8 డెకేడ్స్ తర్వాత అంటే 8 ఇయర్స్ తర్వాత కూడా వచ్చినాయి. సో టైం అనేది జనరల్గా డిసైడ్ చేయడానికి ఉండదు, కానీ చాలా మటుకు అయితే ఒక కొంత టైం పీరియడ్లో జరిగిపోతుంటాయి. కొంత బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని వేరే ల్యాండ్ విషయంలో అయినా ఓ ఇంజెక్షన్ ఆర్డర్ ఇంటర్మ్ ఆర్డర్ కోర్ట్స్ నుంచి వస్తుంటాయి. అలాగే వీళ్ళకి కూడా ఒకసారి కేసు వేసినా కొందరు విత్డ్రా చేసుకుంటారు, ఎందుకులే కేసు అని చెప్పి వాళ్ళకు కూడా ఏదైనా ఇస్తామంటే వాళ్ళు కూడా డ్రాప్ అయిపోతారు, వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. సో ఇలా జరుగుతుంటాయి, ఎక్కువ కేసెస్ పట్టవు, బట్ ఎంతవరకు అంటే మ్యాక్సిమం అలా కూడా ఉన్నాయి, కానీ జనరల్గా అంత దూరం రాదు మనకు కొంత టైం ఆఫ్ స్పాన్లోనే. ఎందుకంటే దేర్ ఆర్ వేరియస్ స్టెప్స్,
ఇప్పుడు పార్టీషన్ సూట్ కేసారనుకో డాటర్ ఫస్ట్ వీళ్ళు కేసు ఫైల్ చేయాలి, నంబరింగ్ పేపర్ బెంచ్ మీదకి రావాలి, తర్వాత అదర్ సైడ్ సమ్మన్స్ వెళ్ళాలి, వాళ్ళు అపియర్ కావాలి, అపియర్ అయితే ఒకటి, అపియర్ కాకుండా ఎక్స్పార్టీ అవుతుంది, లేకపోతే సెట్ అసైడ్ వాళ్ళు వేసుకోవాలో లాయర్ని పెట్టి రిటర్న్ స్టేట్మెంట్ అంటారు, ఫర్దర్ స్టెప్స్ వీళ్ళు ఎవిడెన్స్లన్నీ ప్రొవైడ్ చేయాలి, ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇద్దరు లాయర్స్ మధ్య ఆర్గ్యుమెంట్ అవుతుంది, ఆర్గ్యుమెంట్ అయినాక మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జామినేషన్ అవుతుంది, తర్వాత జడ్జిమెంట్స్ ఇవ్వటం, ఇవన్నీ ఒక లోయర్ కోర్టు కాకపోతే హైకోర్టుకి వెళ్ళటం, హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళటం, హైకోర్టులో రెండుసార్లు అపీల్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, అది మళ్ళీ రివ్యూ పిటిషన్ రివిజన్ పిటిషన్ లేకుంటే అపీల్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రాసెస్ ఉన్నందుకు ఇట్ టేక్ సమ్ టైం. జనరల్గా ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ పెరగటం వల్ల, క్రోడ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అవ్వటం వల్ల, రియల్ ఎస్టేట్ అను బిజినెస్ అని ఇవన్నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్ అవ్వడం వల్ల ల్యాండ్ వాల్యూ పెరిగినందుకు కూడా చాలా కేసెస్ ఈ పార్టిషన్ సూట్స్లో జరుగుతున్నాయి. డిస్ట్రిక్ట్ కోర్టులో ట్రయల్ కోర్ట్స్లో చాలా జరుగుతున్నాయి. ఇక్కడ నోబడీ ఈజ్ స్టెప్పింగ్ బిహైండ్. మాకు హక్కు ఉంది, మాకు వాటా ఉంది. మీరు అన్నట్టుగా డౌరీ తీసుకున్న వాళ్ళేమో కానీ తీసుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ముందుకు వస్తారు, డెఫినెట్లీ మాకు కావాలి అని. ఏదో సమ్ అమౌంట్ ఇచ్చి అప్పుడు మ్యారేజ్ చేసి ఉండొచ్చు, బట్ ప్రాపర్టీ ఒక 10 crores ఉండొచ్చు, ఎవరు ఆగుతారు? ఏమన్నా బ్రదర్ ఏమన్నా కష్టం చేస్తున్నాడా? బ్రదర్కి వాళ్ళ ఫాదర్ ఇస్తుండే కానీ మేమెందుకు తక్కువ అని దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. అండ్ చట్టాలని ఉమెన్కి ఎట్లా ఆఫ్ ఎవర్ ఉంటాయి. సో దే ఆర్ ఫ్యాక్ట్స్ అనేవి, మెరిట్స్ అనేవి ఉంటే కనుక ఖచ్చితంగా కేసు కూడా గెలుస్తారు. ఎన్నో కేసులు వాదించిన లాయర్గా ఒక లేబర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు చేశాను కాబట్టి, చేస్తూ ఉన్నాను కాబట్టి, సో మా ఎక్స్పీరియన్స్ తో చెప్పగలుగుతున్నాం. ఓకే, వాళ్ళ మెరిట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడు మ్యారేజ్ అయింది సార్, ఆల్రెడీ అప్పటికే కట్నాలు ఇచ్చేస్తారు, అన్నీ అయిపోయింది, బట్ ఒక ల్యాండ్ అనేది వాళ్ళకి ఉంది, బట్ ఆ ల్యాండ్ కాస్ట్ అనేది ఈ మధ్య మీకు తెలుస్తూనే ఉంది, రియల్ ఎస్టేట్ అనేది చాలా పెరుగుతుంది, చాలా ఎక్కువగా కాస్ట్ పెరుగుతున్నాయి, బట్ అప్పుడు ఆవిడ తీసుకోలేదు, అంటే ఓకే చేశారు, వాళ్ళ నాన్నగారు ఏమి ఇచ్చారో కట్నం అది తీసుకొని మ్యారేజ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ల్యాండ్ పెరిగింది కదా, సో ఇప్పుడు నాకు ఆ ల్యాండ్లో ఏమన్నా సమాన హక్కు ఉంటుందా మా అన్నదమ్ములతో పాటు అని చెప్పి ఎప్పుడో ఒక 25 years అలా అనుకోండి, ఇప్పుడు ఆవిడ కేసు ఫైల్ చేయొచ్చా వాళ్ళ బ్రదర్స్? అంటే 2005 ఏదైతే September 9th మనం హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 రివైజ్ అయ్యి అమెండ్ అయ్యి వచ్చిందో, హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 అనుకుంటారు, ఇప్పటి నుంచి తీసుకోవడం బెస్ట్. ఓకే, తర్వాత మనకు కన్సిడరేషన్ ఎక్కువగా ఉంది. అంతకుముందు సినారియోలో కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మనం ఇందాక చెప్పుకున్నట్టు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆ టైంలో ఈ రియల్ ఎస్టేట్ భూమి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు అవ్వాలా వద్దని ఈ రోజు మాకు కావాలనటం కరెక్ట్ కాదు. యాజ్ అ లాయర్ నేను సజెస్ట్ చేసేది అంటే వాళ్ళు కాదు, వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ పిల్లలు ఏంటంటే అప్పుడు మా మదర్ తీసుకోలేదు బట్ ఇప్పుడు ఉంది, మా మావయ్యలు వాళ్ళు ఆస్తి అనుభవిస్తున్నారు, మా అమ్మకు కూడా రావాలి కదా, మేమేమన్నా వెయ్యచ్చా అని చెప్పి వాళ్ళ పిల్లలు అడిగిన సందర్భంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇండియాలో ట్రిపుల్ తలాక్కి వ్యతిరేక బిల్లు ఒకప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. ఓకే, అది ఎందుకు వచ్చిందంటే కొంత సెక్షన్ ఆఫ్ ముస్లిం ఉమెన్ ఫైట్ చేశారు, దాన్ని కోర్టుకి తీసుకెళ్లారు. సో ఇంతకుముందు లేనిది కూడా ఇవాళ న్యాయం ఉండి మెరిట్స్ ఉంటే జడ్జి కన్సిడర్ చేసి కొన్ని బేసిస్ మీద వాళ్ళు ఇవ్వచ్చు. ఇక కొత్త కూడా ఎన్నో రావచ్చు, మీరు అలాంటి వాటికి కూడా జనరల్గా ఒకప్పుడు వద్దన్నప్పుడు, మరి 2005 తర్వాతనే వచ్చిందన్నప్పుడు జనరల్గా అడగరు. కానీ వాళ్ళు ఇప్పుడు రేట్లు పెరిగినాయి మాకు కావాలంటే, ఒకవేళ రేటు తగ్గిపోయింది అనుకోండి, సపోజ్ ఆ ప్రాంతంలో ఏదో అయ్యి అక్కడ రేట్ తగ్గిపోతే అప్పుడు అడగరా? అది కరెక్ట్ కాదు. కానీ ఏది అనేది కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్, ఆ జడ్జి దగ్గర చేసే ఆర్గ్యుమెంట్ని బట్టి, ఆర్డర్ ఆఫ్ మెరిట్స్ని బట్టి కూడా జడ్జిమెంట్స్ వస్తాయి. ట్రిపుల్ తలాక్ వ్యతిరేక బిల్లు ఒకప్పుడు లేదు, అలా చాలా జడ్జిమెంట్స్ రీసెంట్గా వచ్చాయి. ఇప్పుడు సహజీవనం విషయంలో కానీ, ఇంకా వేరే విషయంలో కానీ, నాన్ వాయిడ్ మ్యారేజెస్ విషయంలో కానీ రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇవన్నీ కూడా. కానీ ఏంటంటే లాయర్ హ్యాస్ టు ఫైట్ అండ్ బేస్డ్ ఆన్ ద మెరిట్స్ అప్పుడు తీసుకొస్తే, ఇప్పుడు జడ్జ్ కన్సిడర్స్ ఇట్ ఇస్ ఫేవర్, ఖచ్చితంగా వస్తుంది. అంటే అది కరెక్టే ఇవ్వగలుగుతాం, ఇంతకుముందు లేకపోవచ్చు అండి, ఇప్పుడు రావచ్చు కదా, ఒక కొత్త అమెండ్మెంట్ వేసుకోవచ్చు. మన ఆర్టికల్లో, మన కాన్స్టిట్యూషన్లో ఉంది ఆ క్లాజ్ కూడా, ఏవైనా కొత్తగా పెట్టుకోవడానికి కూడా, ఆ యాక్ట్స్ పెట్టుకోవడానికి కూడా ఖచ్చితంగా చేయొచ్చు. ఎన్ని యాక్ట్స్ కొత్తగా రావట్లేదు, కానీ ఏదైనా ఆర్గ్యుమెంట్ని బట్టి ఇంపార్టెంట్ అది ఉంటుంది, అక్కడ మెరిట్స్ చూపించడం ఇంపార్టెంట్ ఉంటుంది, కొత్త కూడా రావచ్చు. కానీ జనరల్గా అయితే వాళ్ళు 2005 September 9th నుంచే వాళ్ళు మేల్ సిబ్లింగ్ నుంచి ఎలిజిబుల్ ఉన్నారు తీసుకోవడానికి ఆస్తిలో కోపాసనరుగా. కర్ణాటక కోర్టుది ఒక కేసు చెప్పారు, అందులో తండ్రి వీలునామాలు రాయకపోయినా ఆడపిల్లలకు కూడా హక్కు ఉంటుంది అన్నారు.
కానీ దానికి లీగల్ హెయిర్ అనేది ఉండాలి కదా సార్. వాళ్ళ బ్రదర్స్ కానివ్వండి వాళ్ళు కానివ్వండి దాన్ని మాయం చేస్తున్నారు. సో అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయంటారు? ఎస్ అండి, ఇట్లాంటి కేసు మా దగ్గరికి వచ్చింది. యాక్చువల్గా ఈ కోవిడ్ టైంలో వాళ్ళ పేరెంట్ అంటే ఫాదర్ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు బ్రదర్స్ ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని మాయం చేశారు. అంటే వీళ్ళ దగ్గర లేకుండా ఇప్పుడు లీగల్ హెయిర్కి అప్లై చేయాలన్నా కూడా వీళ్ళకి కొన్ని ప్రూఫ్స్ ఉండాలి. వీళ్ళవి కానీ ఏది కానీ ప్రూఫ్స్ అన్నీ మాయం చేసేసి వాళ్ళు అంటే ఎక్కడో పెట్టేసి వీళ్ళకి ఇవ్వకుండా చేసేసి ఉన్నారు అలా. ఎందుకంటే డాటర్స్ వస్తారు, ఆస్తి అడుగుతారు, రేపొద్దున ప్రాపర్టీస్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ సోషల్ మీడియా ద్వారా వీటి ద్వారా అవేర్నెస్ వస్తుంది, మాకు రావాలి. మనం అని చెప్పుకున్నట్టు కర్ణాటక హైకోర్టు చెప్పింది ఒకవేళ వీలునామా రాయకపోయినా కూడా కూతుర్లకు వాటా వస్తుందని చెప్పేసి. దాన్ని ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా వస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, బ్రదర్సు అవన్నీ ఇవ్వకుండా వాళ్ళని బెదిరించి కొన్ని చోట్ల భయపెట్టించడం కూడా జరిగింది. సో మాకు వచ్చిన సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళ బ్రదర్స్ ఇవ్వట్లేదు, వాళ్ళు థ్రెట్ చేస్తున్నారు ఉమెన్ని కానీ. ఎందుకంటే ఆ ఉమెన్ వాళ్ళ హస్బెండ్ ఎవరు కూడా యాక్టివ్గా లేకపోవటం, వాళ్ళు మీరు అటాక్ చేయలేకపోవటం, ఏమైనా వర్బల్గా అయినా కూడా వాళ్ళు హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉండే. అయితే వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్రోచ్ అయితే కొన్ని పోలీస్ స్టేషన్లు కేవలం కౌన్సిలింగ్ సెంటర్గా మారాయి. కొన్ని కొన్నిసార్లు సివిల్ మ్యాటర్స్లో మేము ఇన్వాల్వ్ కావడం చెప్పటం, లేకపోతే ఇద్దరు సైడ్ నుంచి కంప్లైంట్ తీసుకోవటం, తనకి హెల్త్ బాగాలేదంట, అవుట్ ఆఫ్ స్టేషన్ అంట అని కొన్ని నెలల తరబడి తిప్పించి తర్వాత లాస్ట్కి వచ్చి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించటం, ఏదో డిస్పోజ్ ఆఫ్ చేయటం జరుగుతుంది. వాస్తవానికి కొన్ని పోలీస్ స్టేషన్లో న్యాయం అనేది జరగట్లేదు. ఏదో సేఫ్టీగా ఎవరన్నా పై అధికారి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎలా, వాళ్ళు ఒకవేళ ఇన్స్పెక్షన్ వస్తే నేను చూపించుకోవడానికి ఉండాలనే చేస్తున్నారు తప్ప ఒక పోలీసు వాళ్ళు ఒక రక్షకపటులుగా వాళ్ళు చేయట్లేదు. వాస్తవానికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కానీ మిగతా వాటికి కానీ వాళ్ళ డాటర్స్ ఎలిజిబుల్ అని సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి న్యాయస్థానం ఏదైతే అపెక్స్ కోర్టే చెప్పింది. అపెక్స్ కోర్ట్ చెప్పిన తర్వాత ఎవరు అబ్జెక్షన్ చేయడానికి లేదు. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా కొందరు డాక్యుమెంట్స్ ఏదైనా మరి లీగల్ హెయిర్కి అప్లై చేసుకోవాలన్నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కావాలి, వాళ్ళు ఎక్కడికి కోర్టులో పెట్టుకున్నా కోర్ట్ ఫీజు అని చాలా ప్రొసీజర్ ఉంది, ఇట్స్ అ ప్రాసెస్. కానీ వాళ్ళు ఏది ముందు పోనీయకుండా వాళ్ళని బెదిరించి ఆపటం అనేది జరిగిన సందర్భాల్లో మాకు వచ్చిన సిచ్యువేషన్లో మేము వీలునామా ఆపేయడం జరిగింది. వాళ్ళ మదర్ ఒక ప్రాపర్టీ ఉండే, ఫాదర్ లేడు, ఫాదర్కి ఉన్న ప్రాపర్టీస్ వేరే ఉన్నాయి. అయితే మదర్ ఉన్న ప్రాపర్టీ తను ఇవ్వచ్చుకోవచ్చు కాబట్టి తన డాటర్కి వీలునామా రాసిచ్చింది. ఫర్ దట్ దేవర్ సాటిస్ఫైడ్, అట్లీస్ట్ దే గాట్ సంథింగ్ ఫర్ దట్ దే కెన్ గివ్ టు దర్ చిల్డ్రన్. అది యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ జనరల్గా ఆఫ్టర్ ద మదర్ డిజీజ్ అయినప్పుడే వస్తుంది, బట్ ఏదైనా వాళ్ళకు ఒక ప్రాపర్టీ ఒక అసెట్ అయితే ఉంది కదా సమ్ అని చెప్పేసి జరిగింది. కానీ ఇలాంటి వాటికి పోలీసు వాళ్ళు అనేది యాక్షన్ తీసుకుంటేనే ముందుకు చేయగలుగుతారు. లాయర్ ఎంతవరకు కోర్టుకు వచ్చినంతవరకు సరైన డాక్యుమెంట్స్ ఉండి వాళ్ళకు అన్ని గ్రౌండ్స్ ఉండి వాళ్ళకు తగ్గట్టు ఫైలింగ్ అన్నీ జరిగి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటేనే లాయర్ ముందుకు వెళ్ళగలుగుతాడు. అది జిల్లా స్థాయి కోర్టులో, ట్రయల్ కోర్టులో కానీ, అక్కడ తర్వాత మనం ఇందా చెప్పుకున్నట్టు రెండుసార్లు హైకోర్టులో అపీల్ కానీ, అది కాదు సుప్రీంకోర్టు కానీ, కొన్ని కోర్టుల వాణిశ్రీ చట్టం అని ఒకటి ఉంది, స్పెషల్గా తను హీరోయిన్ ఉన్నప్పుడు చేసిన చట్టం కూడా ఒకటి ఉంది. కొత్త కొత్త యాక్ట్స్ చట్టాలు కూడా వస్తుంటాయి, ఫైట్ చేయవచ్చు కానీ తన దగ్గర రిక్వైర్డ్ ప్రూఫ్స్ ఉండాలి. కోర్ట్స్ అనేవి ఎంతవరకు న్యాయం చేస్తున్నాయో పోలీసు వాళ్ళు కూడా అలానే ఉండాలి. ఇది నా అప్పీల్ ఈ ప్రోగ్రాం ద్వారా కానీ, ఎందుకంటే ఎన్నోసార్లు మేము పర్సనల్ కొందరు విషయాలు చాలా చోట్ల కూడా కంప్లైంట్స్ ఇచ్చినా కూడా ఏదో ఒక కౌన్సిలింగ్ సెంటర్ లాగా ఇద్దరిని పిలిపించి ఎందుకు ఫర్దర్ కాంప్లికేషన్స్, రేపొద్దున ఏమైనా జరగల అని చెప్పి మంచి బ్రహ్మాండమైన కౌన్సిలింగ్ ఇచ్చేసి క్లోజ్ చేస్తున్నారు వాళ్ళ సేఫ్టీ కోసం. అది పై అధికారి ఏమైనా వస్తే కొంచెం చోట కంప్లైంట్స్ కూడా ఇవ్వట్లేదు. రిట్ ఆఫ్ మ్యాండమస్ ఆర్టికల్ 226 పరంగా కూడా కోర్టులో ఎన్నో జరుగుతున్నాయి, ఎందుకంటే పోలీస్ అధికారులు కేసు కంప్లైంట్ తీసుకోవట్లేదు. 173+2 పరంగా మనకి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ తీసుకోకపోతే పోలీసు వాళ్ళు, తర్వాత ఎస్పీకి తీసుకోవాలి, తర్వాత ఐపీ అధికారి తీసుకోవాలని పెడుతున్నారు, ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్, వీళ్ళెవరు కూడా తీసుకోకపోతే ఎట్లా అని కోర్టులో వేస్తున్నారు. అంటే యాక్షన్ తీసుకోవట్లే, కొన్ని చోట్ల కంప్లైంటే తీసుకోవట్లే, కొన్ని చోట్ల యాక్షన్ తీసుకోవట్లే. ఏదో వాళ్ళు ఏదో బాగాలేదు, వాళ్ళు రావట్లేదని, ఇది ఇట్స్ నాట్ ఇది ఫంక్షన్ పిలిచినట్టు కాదు. ఇట్స్ కోర్టు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఒక న్యాయం చేస్తున్నప్పుడు నేను పోలీసు వాళ్ళు కాల్ చేసినప్పుడు రావాలి, వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా రావాలి. కానీ న్యాయం జరగట్లేదు, దానికి కోర్ట్స్లోనే ఫైట్ చేస్తున్నాము. కానీ కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నాను. అంతేందుకండి, మనీ రికవరీ సూట్లో కూడా డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఇవ్వకపోతే కోర్టులో వేసుకోవచ్చు, చెక్ బౌన్స్లో కూడా వేసుకోవచ్చు, ఇవన్నీ కోర్టులో ఉన్నాయి మనకు ఎన్నో చెక్ బౌన్స్ కేసులు, ఎన్ఐ యాక్ట్ 1881. కానీ అందులో కూడా కొందరు ఏమనుకుంటారు, ఎందుకు లే కోర్టులు పోలీస్ స్టేషన్లు భయంతో రారు. సో అది వాళ్ళ ఫాల్ట్, దానికి వాళ్ళకి న్యాయం జరగదు. మీ సైడ్ ధైర్యం ఉంటేనే లాయర్ కానీ ఎవరైనా కూడా చేయగలుగుతారు. సో ఇలాంటివన్నీ అవేర్నెస్ ద్వారా ఇలా జరగకూడదు అనేది మా ఒక ఇది, ఏది జరగాలో మేము చెప్పినాం. ఓకే ఓకే సార్, ఈరోజు లా పాయింట్లో
కూతురు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని మాకు అలాగే మా ప్రేక్షకులకి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.